చెప్పండి సార్ మీడియా మిత్రులకు నమస్కారం సార్ ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సోషల్ మీడియాలో గాని ఈ రోజు వచ్చినటువంటి పత్రికల ద్వారా గాని మాపైన వచ్చిన అభియోగాలు వాస్తవంగా అవాస్తవం నిన్న రెండు పాయింట్లు లైవ్ అవుతున్నారు ఉరవకొండ సీఏ శేఖర్ సార్ మార్తిరావు సార్ మన ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు కిలోమీటర్కి కళ్ళు దేవనాలి నుంచి కిలోమీటర్కి ఒక టన్నుకి ఐదు రూపాయల ప్రకారం 18 టన్నులకి 90 రూపాయలు వసూలు చేయాలని అది కళ్ళ దేవనహల్లి నుంచి గుంతకల్లు వన్ సైడ్ 60 కిలోమీటర్లు అప్ అండ్ డౌన్ 120 కిలోమీటర్లు దానికి యావరేజ్ 2.5 యావరేజ్ మైలేజ్ తీసే 10 వీలర్ 4,800 రూపాయలు మాకు డీజిల్ ఖర్చు వస్తుంది సార్ దానిపైన వాళ్ళు చెప్పింది 5,400 వసూలు చేయాలని 700 రూపాయల్లో మేము డ్రైవర్కి ఏమి ఇవ్వాలా డీజిల్కి మేమేం బతకల్లా నేను దీనిపైన అధికారులు దృష్టి సారించి దాన్ని మా గేట్ 150 రూపాయలు ఈ రోజు ఉండే డీజిల్ రేటుకి కిలోమీటర్ 150 రూపాయలు ఇస్తేనే మేము బతికే పరిస్థితి ఈరోజు ఇక్కడ సమాజంలో మేము ఎక్కడ దొంగతనాలేం చేయడం లేదు ఇంకోటి సాక్షి పేపర్లో వచ్చిన కథనం ఏమంటే అజయ్ దొడ్డి నుంచి అక్రమంగా తరలిస్తున్న ఇసుకని సీజ్ చేసిన గురవకొండ సీఏ శేఖర్ సార్ మేము అక్రమంగా తరలించింటే మా దగ్గర 4,750 రూపాయలు స్లిప్ ఎలా వచ్చింది మా అక్రమంగా తరలించింటే మా జేసీబీ ఇసుక మా లారీ ఎక్కడ సీజ్ చేసినారు హిటాచి ఎక్కడ సీజ్ చేసి ఉన్నారు దానికి వాస్తవాలు కాదు అది కూడా అబద్ధమే వాస్తవంగా ఆధార్ కార్డు రెండో అభియోగం గవర్నమెంట్ చెప్పింది వీళ్ళ అధికారులు చెప్పింది రెండో అభియోగం మా మీద ఆధార్ కార్డు ఒకటి పెట్టి ఒకసారిగా 600 పాయింట్లు పోతున్నారు మెయిన్ రెండో కారణం సార్ ఆధార్ కార్డు ఈరోజు ఒక నేను ఒక మనిషి తీసుకొని పోతా ఒక బిల్డర్ది ఈరోజు ఇసుక రీచ్ లేకపోతే ఆ రోజే బండి వస్తుంది అనే సిచ్యువేషన్ ఇప్పుడు లేదు డిస్ట్రిక్ట్ వైడ్ రెండే రెండు రీచ్లు ఓపెన్లో ఉన్నాయి దానివల్ల జాప్యం జరిగి అక్కడ ఇసుక కొరత వల్ల లేదా అక్కడ జరుగుతున్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్లనో 2 రోజులు 3 రోజులు బండ్లు హాల్ట్ అయ్యి 3వ రోజు 2వ రోజో మరుసటి రోజో బండ్లు వస్తే అప్పట్లో మా కస్టమర్ వేరే వాళ్ళతో ఇసుక పర్చేజ్ చేసింటాడు సార్ కనుక మేము కూడా సమాజంలో బ్రతకాలంటే మాకి ఇప్పుడు మేము చెప్పిన విధంగా 10-12 రీచ్లు ఓపెన్ చేసి మాకు సహకరించవలసిందిగా జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని పోలీస్ డిపార్ట్మెంట్ని మాకున్న ఎమ్మెల్యేలని అందరికీ మేము నమస్కరించి హృదయపూర్వకంగా అడుగుతున్నాం.